న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ముఖ్యంగా మనము నిర్మిస్తున్నటువంటి మేడిగడ్డ అన్నారం సుందిల్ల మూడు వరుస బ్యారేజీల నిర్మాణం చేయడం ద్వారా 36 టీఎంసీల నీళ్లను నదిలోనే ఒక గ్రామం కానీ ఒక ఇల్లు కానీ ముంపుకు గురి కాకుండా గోదావరి నదినే రిజర్వాయర్లుగా మార్చుకుంటూ 36 టీఎంసీల నీళ్లను ఇక్కడ నిలుపుకొని ఈ నీటిని ఎల్లంపల్లి ద్వారా మనం రైతాంగానికి ఇచ్చే దిశగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేయడం జరిగింది. అయితే దీంట్లో మనకు ఈ సంవత్సరం అన్నారం సుందిల్ల ఈ రెండు బ్యారేజీలు పూర్తి చేసి నీళ్లు నిలపాలని, జనవరి 2019 నాటికి మేడిగడ్డ బ్యారేజీ పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకొని మనం పనిచేసుకోవడం జరుగుతూ ఉంది. సో మేడిగడ్డ బ్యారేజు జనవరి వరకు పూర్తయినా కూడా గోదావరి నది అక్కడ తెలంగాణ వైపు ముఖ్యంగా మన రైట్ బ్యాంక్ వైపు నది లోతుగా ఉండడం ద్వారా బ్యారేజీ పూర్తి కాకపోయినా జనవరి వాక మనకు నీళ్లు తీసుకునేటువంటి వెసల్బాటు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉంది. సో మేడిగడ్డ బ్యారేజ్ అన్నింటికంటే పెద్దది, ప్రాణహిత కలిసిన తర్వాత వచ్చేటువంటి బ్యారేజ్ కనుక అక్కడ 85 గేట్లు ఉన్నాయి. నది ప్రవాహం ఎక్కువ ఉంది, బ్యారేజ్ యొక్క పరిమాణం కూడా చాలా పెద్దగా ఉంటుంది. అందువల్ల మేడిగడ్డను జనవరి వరకు పూర్తి చేసుకొని ఈ అన్నారం సుందిల్లను ఇప్పుడే పూర్తి చేసి ఈ సంవత్సరం రెండవ పంటకు నీళ్ళు ఇవ్వాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంది. సో దాంట్లో భాగంగా మొట్టమొదటిగా వచ్చే బ్యారేజు అన్నారం బ్యారేజ్. అన్నారం బ్యారేజును 15 ఆగస్టు వరకు నీళ్లు నిలపాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. మనకు అన్నారం బ్యారేజ్లో 66 గేట్లు ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 35 నుంచి 40 గేట్ల నిర్మాణం పూర్తయింది. సో మరో 26 గేట్ల పనులను, కొంత డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్లో ఉండాల్సినటువంటి ప్రొటెక్షన్ వర్క్స్ను వచ్చే నెల రోజుల్లోగా పూర్తి చేసుకొని 15 ఆగస్టు నాటికి అన్నారం బ్యారేజీలో నీళ్లు నిలిపే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సుందిల్ల బ్యారేజ్ దీన్ని 1 ఆగస్టు పూర్తి చేసుకొని సుందిల్ల బ్యారేజ్లో నీళ్లు నిలుపుకుంటే మనం ఇక్కడ నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొని పోయి ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కు, మిడ్మానేర్ ద్వారా వరంగల్, కరీంనగర్ జిల్లాలకు, అటు సూర్యాపేట జిల్లాకు కూడా రైతాంగానికి నీళ్ళు ఇచ్చుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. సో ముఖ్యంగా ఇందులో చాలా ఛాలెంజింగ్ వర్క్స్ మనకు అన్నారం సుందిల్ల బ్యారేజ్. ఒకటి 11 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉన్నటువంటిది అన్నారం బ్యారేజు. 10 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్తోని 74 గేట్లతోని మనం ఇప్పుడు ఉన్నటువంటి సుందిల్ల బ్యారేజ్ ఉంది. ఈ రెండు మనము 24 నుంచి 26 నెలల కాలంలో పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నార్మల్గా ఈ స్థాయిలో ఉండేటువంటి బ్యారేజ్ ఏది కూడా, ఇప్పుడు ఇదే నది మీద పైన మనం ఎల్లంపల్లి కట్టుకున్నాం. ఎల్లంపల్లి దాదాపు 12 ఏళ్ళు కట్టారు. ఆ 12 సంవత్సరాలు ఎల్లంపల్లి మనం నిర్మాణం చేసుకుంటే అదే గోదావరి నదిన దిగువన మనం కడుతున్నటువంటి అన్నారం సుందిల్లను దాదాపు మనం 24-26 మాసాల్లో కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ప్రభుత్వం అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోని రైతాంగానికి తొందరగా నీళ్ళు ఇవ్వాలని రాత్రింబవళ్ళు కూడా కృషి చేసి ఈ పనులు మనం చేసుకుంటా ఉన్నాం. అయితే ఈ రోజంతా కూడా మేము ముఖ్యంగా ఈ బ్యారేజీలను, పంప్ హౌజ్లను సమీక్ష చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సుందిల్ల బ్యారేజ్ పనులు ఇందాక ఉదయాన్న గౌలివాడ పంప్ హౌజ్ పనులు పర్యవేక్షించాం. ఇప్పుడు సుందిల్ల బ్యారేజ్ పనులు చూస్తూ ఉన్నాం. బ్యారేజీలో ఇంకా కొంత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. గత 15-20 రోజులుగా వర్షాలు పడడం వల్ల కొంత పనులు నెమ్మదిపించాయి. అయితే దీనికి రెండు వైపులా కూడా మనము గైడ్ బండ్స్ కట్టుకుంటున్నాం. అటు మంచిర్యాల వైపు కానీ ఇటు రామగుండం వైపు మనం రెండు వైపులా కూడా మనం గైడ్ బండ్స్ ఏదైతే కడుతున్నామో ఆ గైడ్ బండ్స్ రివెట్మెంట్తో సహా పూర్తి కావాలి. రెండు వైపులా దాదాపు 10-12 కిలోమీటర్ల గైడ్ బండ్స్ ఉన్నాయి. ఆ గైడ్ బండ్స్లో మనం 129-130 ఎఫ్ఆర్ఎల్ మనది ఉన్నది. మరి 134 మీటర్స్ వరకు గైడ్ బండ్స్ నిర్మాణం జరగాలి. సో ఇప్పటికీ 127-128 లెవెల్లోనే గైడ్ బండ్స్ ఉన్నాయి. ఆ గైడ్ బండ్స్ను నిర్మాణం వేగం పెంచాలని చెప్పి కూడా ఇంజనీర్లను, ఏజెన్సీని ఆదేశించాం. ఆ గైడ్ బండ్స్ విత్ రివెట్మెంట్ కూడా చేయమని చెప్పి గట్టిగా చెప్తున్నాం. వర్షపు నీరు కూడా మరి దిగువన తిరిగి గోదావరిలో బ్యారేజ్ కింద కలిపేదానికి డైవర్షన్ ఛానల్ కూడా పనులు వేగంగా జరగాలి. ఎందుకంటే డైవర్షన్ ఛానల్ జరగకపోతే అటు ఇటు రైతుల పంట పొలాల్లోకి నీళ్లు బొల్లి రైతాంగానికి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక గైడ్ బండ్స్ ఎంత వేగంగా చేస్తున్నారో ఫ్లడ్ డైవర్షన్ ఛానల్ కూడా గైడ్ బండ్స్ని ఆనుకొని దాన్ని పూర్తి చేసి కింద గోదావరి దిగువన కలపాలని చెప్పి కూడా ఇంజనీర్లను, ఏజెన్సీలను ఆదేశించడం జరిగింది. ఇది నిజంగా ఒక విషయం చెప్పాలంటే మాది అప్పుడప్పుడు ఆల్ ఇండియా ఇరిగేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ అవుతుంటుంది ఢిల్లీలో. నేను ఆల్ ఇండియా ఇరిగేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ అయినప్పుడు మా సహచర ఇరిగేషన్ మంత్రులను అడిగేవాడిని, మా రాష్ట్రంలో ఇట్లా కేసులు వేస్తున్నారు, మీ దగ్గర ప్రతిపక్షాలు కేసులు వేస్తారా ఏంటి అని అడిగితే, మా దగ్గర ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా పని తొందరగా చేయమని కొట్లాడతారు, పని వేగంగా చేయమని ధర్నాలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు చేస్తారు, కానీ పనులు ఆపండి అని కేసులు వేసే పరిస్థితి మాత్రం మా రాష్ట్రాల్లో లేదని చెప్పారు.
ఇటు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ కేరళ కానీ ఛత్తీస్గఢ్ కానీ వివిధ రాష్ట్రాల్లో మా అక్కడ ఇరిగేషన్ ఇంజనీర్ మినిస్టర్ని అడిగాను నేను, మరి మా రాష్ట్రంలో ఇట్లా బాగా కేసులు వేస్తున్నారు మీ దగ్గర ఎట్లా ఉంటుంది అంటే, మా దగ్గర పని అయితలేదని ధర్నా చేస్తారట, వాళ్ళ దగ్గర పని తొందరగా చేయమని ధర్నా చేస్తారట, పాదయాత్రలు చేస్తారట, నిరాహార దీక్షలు చేస్తారట. కానీ అది దురదృష్టమో అదృష్టమో కానీ మన రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు మాత్రం పనులాపండి పనులాపండి అని కేసులు వేస్తారు, ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు. ఇది ఉల్టా అయిపోయింది. ఇవాళ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద 86 కేసులు వేసినారు. 80 కేసులు హైకోర్టులో ఉన్నాయి, 3 కేసులు సుప్రీంకోర్టులో వేశారు, 3 కేసులు గ్రీన్ ట్రిబ్యునల్లో ఢిల్లీ చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా 3 కేసులు వేశారు. ఒక్క కాళేశ్వరం మీద 86 కేసులు వేశారు. మా ఇంజనీర్లు హరిరామ్ ఈఎన్సీ గారు, మా చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు గారు సగం సైట్లో ఉంటే సగం కోర్టుల్లో ఉంటున్నారు. ఇది మాకు ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి బహుమానం. అంటే ప్రతిపక్షాలు నిజానికి ప్రభుత్వం పనిచేయకపోతే అడగాల్సింది పోయి వాళ్ళు పని చేయొద్దు అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఏమడిగినరు, పనులు నిలిపిదలే చేయండి అని అడిగారు. హైకోర్టులో ఏమడిగినరు, వీళ్ళు ఈసీ లేకుండా ఫారెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు, పనులు ఆపేయండి, పనులు ఆపేయండి అని అడుగుతుంటారు. ప్రజలకు నీళ్లు రావాలి, తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నది నీళ్ల కోసం తెచ్చుకున్నాం, పనులు తొందరగై కరువు పీడిత ప్రాంతాలు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలు ఇవాళ మేలు జరగాలి, ఆత్మహత్యలు ఆగాలి, ఆకుపచ్చ తెలంగాణ కావాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తుంటే పనులాపాలే పనులాపాలనే దిశగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా బాధకరం. ఇది అన్ని ప్రాజెక్టుల మీద వేస్తున్నారు, పాలమురుతిపోతల మీద కేసులు వేస్తారు. అంటే వాళ్ళు కేసులు వేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు రావద్దు, ఈ పనులు తొందరగా జరిగి నీళ్ళు వస్తే ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందేమో, ఎన్నికల్లో మాకు లబ్ధి జరగదేమో అనేటువంటి ఒక ఆందోళన వాళ్ళు కనబడుతుంది. అంటే వాళ్ళకు ముఖ్యంగా ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలకు ముఖ్యంగా కనబడతా ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరం. జనరల్గా ఎవరైనా ఏ ప్రాంతంలోనైనా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని కొట్లాడతారు. అందరూ కలిసి పనులు జరుపుకోవాలి, పనులు ఆపుకోవద్దని చెప్పి మనం ప్రయత్నం చేస్తుంటారు. ఇదే కాళేశ్వరం మీద మన మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసుకొని వస్తుంటే మహారాష్ట్ర కాంగ్రెస్ ఏమో మీరు తెలంగాణకు ఫేవర్ చేస్తున్నారు, మీరు తెలంగాణకు నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్టు కట్టడానికి అనుమతిస్తున్నారని అక్కడ మహారాష్ట్ర కాంగ్రెస్ ధర్నా చేస్తుంది, తెలంగాణ కాంగ్రెస్ కూడా ధర్నా చేస్తారు. ఇది ఎక్కడ చోద్యమో అర్థం కాదు. మరి మహారాష్ట్ర కాంగ్రెస్ ఏమో తెలంగాణకు దాసోహం అయిపోయినా మొత్తం నీళ్ళు ఇస్తున్నావు నువ్వు అనుమతి ఇచ్చినావని వాళ్ళు ధర్నా చేస్తారు, వీడికి వస్తే నువ్వు అగ్రిమెంట్ చేసుకుని వచ్చినావు అని వీళ్ళు ధర్నా చేస్తారు. మరి ఏ కాంగ్రెస్ నిజమో ఏ కాంగ్రెస్ అబద్ధమో ప్రజలకు మాత్రం ఇవాళ నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది నిజంగా చాలా బాధకరం. పీసీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉంటాడు, ఆయన పాదయాత్ర చేస్తాడు తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలి, పాలమూరు ఎత్తిపోతల పనులు వెంటనే ఆపాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఆయన పాదయాత్ర చేస్తుంటాడు. ఇదేమి కాంగ్రెస్ అర్థం కాదు. సరే ఏది ఏమైనా మేము ప్రజలకు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇక్కడ వీడియో కెమెరాలు పెట్టి ప్రతిరోజు సమీక్షిస్తుంటారు మాకు, ఇక్కడ ఆన్లైన్ సీసీ కెమెరాలు పెట్టించి రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఎంత పని అయింది ఏమైందని ప్రతి నిత్యం కూడా వారు వీక్షిస్తూ ఉంటారు. ఇవాళ మా ఇంజనీర్లు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. నిజంగా చరిత్ర పుటల్లో నిలబడతారు ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు. ఇవాళ సిడబ్ల్యూసీ ఇంజనీర్లు కూడా మన పనిని చూసి ఆశ్చర్యపోయి మెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో అట్లా మేము కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఈ 3 బ్యారేజీలకు గొప్పతనం ఏంటంటే ఒక ఊరు మునగది ఒక ఇల్లు మునగకుండా 36 టీఎంసీల రిజర్వాయర్లను నిర్మించుకోవడం అనేటువంటిది ఇది ఫస్ట్ టైం. మీరు గతంలో ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ఇలా మన ఎల్లంపల్లి చూస్తే 21 ఊర్లు మునిగినాయి. 21 ఊర్లు మునిగితే ఎల్లంపల్లి వచ్చింది, కానీ ఒక్క ఇల్లు మునగకుండా అంతకంటే పెద్ద రిజర్వాయర్ సామర్థ్యాన్ని 36 టీఎంసీలను మనం ఇక్కడ నిలుపుకోగలిగినామంటే ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి, పనులు జరగాలనేటువంటి ఒక దృఢ సంకల్పం వల్ల ఇది సాధ్యమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.